కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు వేములవాడ బస్ స్టాండ్ వద్ద కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అనుచరులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వేములవాడ పట్టణంలోని జగిత్యాల బస్ స్టాప్ వద్ద 12 నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఆదివారం రాత్రి పంపించిన నిత్యావసర సరుకులను ఆయన అనుచరులు తిప్పాపూర్ మాజీ ఎంపీటీసీ సభ్యులు అహ్మద్ పాషా, కనికరపూర్ రాకేష్, షేక్ రియాజులు వారికి అందజేశారు. వీడియో కండిషన్ అన్ని లేవంటే అన్నం పెట్టిన తర్వాత ఇంట్లో ఏం లేవంటే ఇవి ఇచ్చేసిండు అన్నం. ఇక్కడ అన్నం పెట్టిన తర్వాత ఆది శ్రీనివాస్ వచ్చిండు. ఆయన వచ్చినాక అన్నయ్య, అన్న మాకు ఈ బాధ ఉంది, ఇంతమంది పేదలం ఉన్నామంటే ఇంతమందికి నేను సాయం చేస్తాము అని గల మాకు అందరికీ ఇక్కడ 10-15 మందికి మాకు సామాన్లు ఇచ్చింది. ఒప్పుకుంటే అన్నయ్య మాకు తీసుకొచ్చింది. ఇంకా సాయం చేస్తా అన్నాడు. రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇప్పిస్తా అన్నాడు. పింఛన్ లేని వాళ్ళకు కూడా పింఛన్ ఇప్పిస్తా అన్నాడు. ఇక్కడ కూడా ఎంతోమంది అన్నయ్యలు బాగా మంది ఇక్కడ అన్నం పెడుతున్నారు. 2 నెలలకు ఎక్కువ అవుతుంది. వాళ్ళకు నమస్కారం చెప్తున్నాను. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి.